హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. నేను మహేష్ ప్రతాపని. సో 1885 డిసెంబర్ 28న తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో 72 మంది డెలిగేట్స్తో భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందని మనం చర్చించాం. అంటే అప్పటి వరకు జాతీయ స్థాయిలో ఒక పార్టీ లేదు, ఒక సంఘం లేదు, ఒక సంస్థ లేదు అని అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకొని ఐఎన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు ఆ బాంబే సెషన్లో అని చర్చించాం. ఈ కాంగ్రెస్ని వాస్తవంగా స్థాపించుటకు ప్రధాన పాత్ర పోషించింది ఒక బ్రిటిషర్ అండి. కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు, ఆ పార్టీ ఏర్పాటు చేయడం కోసం ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఒక బ్రిటిషర్, అలెన్ ఆక్టోవియన్ హ్యూమ్ అండి, ఏవో హ్యూమ్. అదేంటి, ఒక బ్రిటిషర్ భారతదేశంలో జాతీయోద్యమం కోసం జాతీయోద్యమం తప్పున పోరాడిన ఒక కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఎలా వహించాడు, దాన్ని స్థాపించడం కోసం ఏ విధంగా ప్రోత్సాహం అందించాడు. యాక్చువల్గా ఇతను ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్, రిటైర్డ్ ఐసీఎస్ అధికారి అండి ఇతను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక బ్రిటిష్ కలెక్టర్, ఒక ఐసీఎస్ అధికారి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోదు, ఖచ్చితంగా శిక్షిస్తుంది అతన్ని. బట్ హేవో హ్యూమ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించడమే కాదు, స్థాపించింది అతనే. దానికి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నది కూడా ఏవో హ్యూమే అండి, ఫస్ట్ జనరల్ సెక్రటరీగా. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుసు, బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసే ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబడింది, బ్రిటిష్ ప్రభుత్వం హస్తం ఉంది అనే ఉద్దేశం కూడా ఇక్కడుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంపై రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయండి. అవేంటంటే, కాంగ్రెస్ పార్టీని బ్రిటిషర్స్ ముందుగానే ఊహించి ఏర్పాటు చేశారు. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు మనం చర్చించాం. సిపాయిల తిరుగుబాటు కాలంలో సిపాయిల తిరుగుబాటుని బ్రిటిష్ వారందరూ కూడా అణచివేయడానికి ప్రధాన సహాయ సహకారాలు అందించింది, ప్రధానంగా పాత్ర పోషించింది భారతీయ రాజులే అండి. సిపాయిల తిరుగుబాటు జరిగింది, ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యాన్ని కోల్పోయిందని చెప్పేసి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా రాజ్యాన్ని కోల్పోయానని చెప్పేసి ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. పెన్షన్ సరిగా రావడం లేదని నానా సాహెబ్ తిరుగుబాటు చేశాడు. అవధ్ని దురాక్రమణ చేశారని అవధ్ చక్రవర్తి అవధ్ తరపున అతని రాణి తిరుగుబాటు చేయడం జరిగింది. తాంతియా తోపే తిరుగుబాటు చేశాడు. వీరందరి తిరుగుబాటుని అణచడంలో ప్రధాన పాత్ర పోషించింది, బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించింది అప్పుడు పరిపాలనలో ఉన్న రాజులే, భారతీయ రాజులే. అందుకే 1856 అవధ్ రాజ్యాన్ని ఆక్యుపై చేయడం జరిగింది, ఉత్తరప్రదేశ్ అవధ్ రాజ్యాన్ని. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1858 విక్టోరియా ఒక ప్రకటన చేసింది, ఇక మీద మేము భారతదేశంలో ఒక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించమని. సో బ్రిటిష్ వారు జయించిన చిట్ట చివరి రాజ్యం అవధే 1856. లార్డ్ కానింగ్ సిపాయిల తిరుగుబాటు టైంలో భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్నాడు వైస్రాయ్గా. అతను అంటాడు, తిరుగుబాటు నడచడంలో భారతీయ రాజులు వరదకు ఆనకట్ట వలె పనిచేశారు అంటున్నాడు. తిరుగుబాటు అనే వరద వస్తుంది, ఆనకట్టగా భారతీయ రాజులు ఉన్నారు అంటున్నాడు లార్డ్ కానింగ్. అంటే భారతీయ వ్యతిరేకత, సిపాయిల వ్యతిరేకతను నడచడంలో భారతీయ రాజుల ప్రాముఖ్యతను కొనియాడుతున్నాడు. సో అలాగే భవిష్యత్తులో కూడా భారతదేశంలో తిరుగుబాట్లు జరగకుండా ఉండడం కోసము ఒక స్ట్రాటజీతోనే ఈ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. యాక్చువల్గా సిపాయిల తిరుగుబాటే వీరికి ఆ గుణపాఠం నేర్పింది అనే చాలా సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. దీన్నే థియరీ హైపోథీసిస్ ఆఫ్ అఫీషియల్ కాన్స్పిరసీ అంటాం, అధికారిక కుట్ర అంటాం జనరల్గా తెలుగులో, అధికారిక వ్యూహ కుట్ర అని, అఫీషియల్ కాన్స్పిరసీ. ఏవో హ్యూమ్ అంటాడు, ఆ 1885 సమావేశంలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఏర్పడిన తర్వాత 72 మంది మీటింగ్ ఉంటే ఏవో హ్యూమ్ అంటాడు, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఇది రక్షక కవాటం వలె పనిచేస్తుంది అంటాడండి. కాంగ్రెస్ని ఉద్దేశించి ఏవో హ్యూమ్ అంటాడు ఇలా, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక రక్షక కవాటం వలె, సేఫ్టీ వాల్వ్ లాగా, హృదయంలో కవాటాలు ఉంటాయి,
ఎట్రో కవాటము మిట్రల్ కవాటం అని ఏం చేస్తాయి, ప్రెషర్ని తగ్గిస్తాయి, అంటే స్లో స్లోగా రక్తాన్ని పంపిణీ చేస్తాయి. అలాగే వాల్వ్ స్లో మోషన్లో పంపిణీ చేసేది అనమాట ఆపి, రక్షక కవాటం వలె పనిచేస్తాయని ఇచ్చాడు, ఏవో హ్యూమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇవన్నీ ఏవో హ్యూమే కాదు, ఈ 1885 టైంలో భారత గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి డఫ్రిన్ అండి, లార్డ్ డఫ్రిన్. ఇతను ఈ 72 మంది సమావేశంలో పాల్గొన్న డెలిగేట్స్కి టీ పార్టీ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నందుకు అఫీషియల్గా ఒక గ్యాదరింగ్ లాగా ఏర్పాటు చేసి టీ పార్టీ ఇచ్చాడు. పార్టీ ఏర్పడింది ఇండియన్స్తోని, ఏర్పాటు చేసింది బ్రిటిషరు, దాని సపోర్ట్గా కాంప్లిమెంటరీగా టీ పార్టీ ఇచ్చింది గవర్నర్ జనరల్ వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్. సో అంటే బ్రిటిష్ వారు పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం కోసం ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేశారన్న దాంట్లో ఎటువంటి క్వశ్చన్ అవసరం లేదనేది రకరకాల సిద్ధాంతాలు. సో అది సరే, దాని పక్కన పెట్టేద్దాం. ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన టైంలో 1885 ఆ టైంలో భారతదేశ వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్. ఈ కాలంలో మరి బ్రిటన్లో ఒక సెటప్ ఉంటుంది కదా, ఏముంటుంది బ్రిటన్లో గవర్నమెంట్ సెటప్? సెక్రటరీ ఆఫ్ స్టేట్ లేదా భారత రాజ్య కార్యదర్శి అనే పదవి ఉంటుంది. సో భారత రాజ్య కార్యదర్శి ఎవరు ఈ కాలంలో 1885లో అంటే ర్యాండోల్ఫ్ చర్చిల్ అండి, ర్యాండోల్ఫ్ చర్చిల్. సో ఇది ఇక మొత్తానికి అయితే, సో హ్యూమ్ అలా అన్నాడు కాంగ్రెస్ పార్టీని ఒక సేఫ్టీ వాళ్ళగా పనిచేస్తుందని. దాన్ని ఉద్దేశించి అప్పటి అతివాది లాలా లజపత్ రాయ్ అంటాడు, హ్యూమ్ అన్నాడు కానీ అది కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక లైట్నింగ్ కండక్టర్ వలె పనిచేస్తుంది భారతదేశంలో అని చెప్పేసి లాలా లజపత్ రాయ్ పేర్కొన్నాడు. సో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే టైంకి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వద్దొద్దు పార్టీ వద్దు ఏమొద్దు ఇది బ్రిటిష్ వారి కుట్ర, అందుకే బ్రిటిష్ వారి ద్వారా ఏర్పాటు చేయబడుతున్న పార్టీ ఇది మీకు అర్థం కావట్లేదని చాలామంది కూడా వ్యతిరేకించారు, అంటే అపోజిట్ చేశారు కాంగ్రెస్ సపోర్ట్, అపోజ్గా ఉన్న గ్రూప్. వాళ్ళు ఏమంటారంటే ఒక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, కాంగ్రెస్ వాజ్ నాట్ అవుట్కమ్ ఫ్రమ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ఇండియన్ పీపుల్, ఇట్ వాజ్ అవుట్కమ్ ఆఫ్ ఇనిషియేటివ్ టేకెన్ బై బ్రిటిష్. భారతదేశం ద్వారా కాదు వచ్చింది ఇది, బ్రిటిష్ వారి ద్వారా, బ్రిటిష్ వారి నుంచి ఏర్పాటు చేయడం జరిగిందనేది దీని యొక్క అది, ఇది ఒక సెంటెన్స్ అనమాట, నోట్ చేసుకోండి. సో ఇది మొత్తానికి అయితే మరి కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పాటు చేయబడింది, ఇది బ్రిటిష్ వారికి తెలుసు, వారి సపోర్ట్తోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నది ఏవో హ్యూమ్ అండి, ఏవో హ్యూమ్ చర్చించాము ఇప్పుడే మనం, ప్రెసిడెంట్ కాదు జనరల్ సెక్రటరీ. దీనికి చాలామంది ప్రెసిడెంట్ ఉన్నారు. సో 1885లో జనరల్ సెక్రటరీ ఏవో హ్యూము, ఇక ప్రెసిడెంట్ చూద్దాం. బాంబే సెషన్లో 1885లో ఫస్ట్ సెషన్ అనమాట, అది అధ్యక్షత వహించింది ఉమేష్ చంద్ర బెనర్జీ అండి, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఉమేష్ చంద్ర బెనర్జీ, బాంబే సెషన్ 1885లో. సెకండ్ సమావేశము ఎప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో జరుగుతుంది, అంటే 1886 కలకత్తాలో జరిగిందండి సెకండ్ సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది దాదాబాయ్ నవరోజీ, దాదాబాయ్ నవరోజీ అంటే సమావేశానికి స్టార్టింగే అధ్యక్షత వహించేది ఎవరు అనేది నాయకులందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుని ఎన్నుకుంటారు, అతను సమావేశానికి అధ్యక్షత ప్రెసిడెంట్గా ఉంటాడు. సో 1886 కలకత్తా సమావేశానికి దాదాబాయ్ నవరోజీ అధ్యక్షత ఉన్నాడు, అది సెకండ్ సమావేశము. థర్డ్ సమావేశము నెక్స్ట్ 1887లో మద్రాసులో జరిగింది, దీనికి అధ్యక్షత వహించింది బద్రుద్దీన్ త్యాబ్జీ అండి, బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇతను ఫస్ట్ ముస్లిం, కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ఫస్ట్ ముస్లిం. సో కాంగ్రెస్కి అధ్యక్షత వహించింది ఫస్ట్ ఉమేష్ చంద్ర బెనర్జీ, తర్వాత సెకండ్ సెషన్కి దాదాబాయ్ నవరోజీ, పార్సీ కమ్యూనిటీ అండి అతనిది పార్సీ, థర్డ్ సెషన్ బద్రుద్దీన్ త్యాబ్జీ. సో ఈ ఫస్ట్ మూడు సెషన్స్ యాక్చువల్గా వీరందరూ ఇండియన్స్, ఇండియన్సే కాదు కొంతమంది బ్రిటిషర్స్ కూడా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు, బ్రిటిషర్స్. సో వారు చూద్దాం. ఫోర్త్ సమావేశము 1888లో జరిగింది అలహాబాద్లో, దీనికి అధ్యక్షత వహించింది జార్జ్ యూల్ అండి, జార్జ్ యూల్. సో కాంగ్రెస్ సమావేశానికి ఫస్ట్ సమావేశం ప్రెసిడెంట్ ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ, ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఎవరంటే జార్జ్ యూల్ అండి. 1888 సెషన్ అలహాబాద్లో జరిగింది, ఇది ఫోర్త్ సెషన్ అనమాట. మళ్ళీ ఫిఫ్త్ సెషన్ బాంబేలో జరిగింది 1889లో, దీనికి అధ్యక్షత వహించింది విలియం వెడెన్బర్న్, విలియం వెడెన్బర్న్. ఇకపోతే ఇక నెంబర్స్ ఏం అవసరం లేదు, జనరల్గా నోట్ చేసుకోండి.
టెన్త్ సమావేశానికి అధ్యక్షత వహించింది అల్ఫ్రెడ్ వెబ్ అండి, అల్ఫ్రెడ్ వెబ్. మద్రాస్ సమావేశము 20వ సమావేశము 1904లో జరిగింది, 1904లో బాంబేలో. దీనికి అధ్యక్షత వహించింది హెన్రీ కాటన్, హెన్రీ కాటన్. సో ఇప్పుడు ఫటాఫట చూద్దాం, ఫస్ట్ సమావేశానికి ఉమాచంద్ర బెనర్జీ, సెకండ్ సమావేశానికి దాదాభాయ్ నౌరోజీ, థర్డ్ సమావేశానికి బదరుద్దీన్ త్యాబ్జీ, ఫోర్త్ సమావేశానికి ఫస్ట్ బ్రిటిషరు జార్జ్ యూలు, ఫిఫ్త్ సమావేశానికి విలియం వెడెన్బర్న్. సో సిక్స్త్ ఇవ్వలేదు ఇక్కడ నేను. సిక్స్త్ సమావేశము ఫిరోజ్ షా మెహతా అధ్యక్షత వహించాడండి, ఫిరోజ్ షా మెహతా. అతను కూడా పార్సీ అతనే. సో అది ఇక టెన్త్ సమావేశానికి ఎల్ఫ్రెండ్ వెబ్, 20th సమావేశానికి హెన్రీ కాటన్ బాంబే సమావేశానికి అధ్యక్షత వహించాడని చెప్పాను. సో బ్రిటిషర్స్ నలుగురు అధ్యక్షత వహించారు, విలియం వెడెన్బర్న్, సారీ ఫస్ట్ అతను జార్జ్ యూలు, తర్వాత విలియం వెడెన్బర్న్, ఆల్ఫ్రెండ్ వెబ్, హెన్రీ కాటన్. సో ఇవి కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన కొంతమంది వ్యక్తులు. ఇకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 7వ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఒక తెలుగు వ్యక్తి, పి ఆనందాచార్యులు అండి, పి ఆనందాచార్యులు తెలుగు వ్యక్తి. 7వ సమావేశం నాగపూర్లో జరిగింది, ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది పి ఆనందాచార్యులు. సో ఇది కొంచెం జనరల్గా ఫ్యాక్ట్స్ అనమాట, దీంట్లో కాన్సెప్ట్ ఏమి ఉండదు. అడుగుతారు క్వశ్చన్స్, భారత్ బ్రిటిష్ అధ్యక్షత వహించిన, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ఫస్ట్ బ్రిటిషర్ ఎవరు అని 4 పేర్లు ఇస్తారు, జార్జ్ యూలు, లేకపోతే ఒక ఆర్డర్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళ పేర్లు ఇవ్వచ్చు. సో ఈ క్రింది వారంలో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన బ్రిటిషర్ ఎవరు అని చెప్పేసి 3 పేర్లు దీంట్లో ఇచ్చి ఒక పేరు వేరేది ఇవ్వచ్చు. సో ఆ విధంగా క్వశ్చనింగ్ ఏ రకంగా అడగొచ్చు. లేదంటే ఫస్ట్ ముస్లిం ఎవరు, కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఫస్ట్ ముస్లిం ఎవరు అని అడగొచ్చు, దాదాభాయ్ బదరుద్దీన్ త్యాబ్జీ. ఫస్ట్ పార్సీ ఎవరు, దాదాభాయ్ నౌరోజీ. అట్లా రకరకాల. ఫస్ట్ తెలుగువాడు ఎవరు, ఆనందాచార్యులు, పి ఆనందాచార్యులు. ఏ సమావేశానికి, ఎక్కడ సమావేశానికి అంటే నాగపూర్ సమావేశానికి, ఎన్నో సమావేశానికి అంటే 7th సమావేశానికి. అన్ని సమావేశాలు ఏం గుర్తుపెట్టుకోకండి, కొన్ని ఇంపార్టెంట్ సమావేశాలు ఉంటాయి, అవి కాకుండా సిచ్యువేషన్ని బట్టి నేను అత్యంత ముఖ్యమైన సమావేశాలు చెప్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్.